హాయ్ అండి, వెల్కమ్ టు మై ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారం. 19వ తారీఖుని మా ఫ్రెండ్స్తో కలిసి నేను అప్పికొండ బీచ్కి బయలుదేరామండి. చూడండి ఆ వ్యూ అంతా వ్యూ మీకోసం చూపిస్తాను. ఈ బండి డ్రైవ్ చేస్తున్నాడు మా జిగిడి దోస్త్ అండి. మొన్నే ఫారెన్ నుంచి వచ్చాడు. చూసారా ఆ స్పెట్స్, ఆ క్యాప్ ఎంత స్టైల్గా ఉన్నాడో, మామూలుగా ఉన్నాడు. జస్ట్ స్టైల్గా ఇవి వెనకటి చెయ్య. ఇక్కడ ఇదేదో ఫ్యాక్టరీ ఉందండి. ఫ్యాక్టరీ పేరు ఏంటంటే రాష్ట్రీయ ఇస్సాత్ నికోన్ లిమిటెడ్ అంట. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇదేనేమో, నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా పెద్ద ఫ్యాక్టరీలా ఉందండి. ఈ బోర్డు చూడండి, మీకు కావాలంటే దగ్గరగా పెడుతున్నాను, జూమ్ చేశాను, చూశారు కదా. ఓకే చూడండి, నా బాయిలర్ ఎంత పొడుగ్గా ఉందో. అమ్మ బాబోయ్, బస్సు వచ్చిందండి. ధూళంతా మా మీద ఉంది, మొహాలు అన్నీ చంద్రవంతరం అయిపోయాయి. నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఫుల్గా మేకప్ వేసుకొని బయలుదేరాను. ఈ ధూళి వల్ల మొత్తం మేకప్ అంతా పోయింది, ఫేస్ అంతా జట్ అయిపోయింది. చూడండి గోడ ఎంత ఎత్తుకట్టారు. ఈ గోడ మీద మళ్ళా ఇనుప తీగలు చుట్టారండి, చోరులు ఎవరో చొరబడకుండా. చూసాం కదా ఉన్నట్టుందండి. మేము బండి మీద వెళ్తూనే ఉన్నాం, కానీ అది మాతో పాటు వస్తున్నట్టే వస్తుంది, కానీ అది ఎక్కడ ఎంత అవ్వట్లేదండి. బస్సు చూడండి ఎంత స్పీడ్గా వచ్చేస్తుండో. మమ్మల్ని క్రాస్ చేస్తాడు, ఈ బండి వాళ్ళు మళ్ళీ స్పీడ్గా వెళ్తుండండి. మాతో కలవడండి. అసలు ఈరోజు అనుకోకుండా వచ్చాడు బీచ్కి మాతో పాటు. చివరికి ఎలాగోలాగా బీచ్లోకి వచ్చామండి. చూడండి బీచ్ అంతా ఎంత సందడిగా ఉందో. అలలు చూడండి భలే వస్తున్నాయి. పిల్లలు పెద్దలు అందరూ మహాశివరాత్రి మరుసటి రోజు అవడం వల్ల చాలా ఎక్కువ మంది వచ్చారండి. బీచ్ సైడ్ మొత్తం కలకలు ఆడిపోతుంది. చాలా బాగుందండి బీచ్ మొత్తం. పాపం పోలీస్ పాపాలు చాలా కష్టపడుతున్నారండి. ఆ కార్నర్లోని ఈ కార్నర్లోని టెంట్ వేసుకొని కొందరు టెంట్ కింద చాలా బాగా డ్యూటీలు చేశారండి. జనాలందరూ ఇంటి దగ్గర పనులు మానేసి నాకు తెలిసినంత వరకు ఈ బీచ్లోనే ఉన్నారనిపించింది. ఈ రోజంతా మరి డ్యూటీలు ఎక్కడ చేస్తుంటారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈరోజు సెలవు దినం కదా, సండే కదా, అందువల్ల ఈరోజు మమ్మల్కి అందరూ బీచ్కి వచ్చారు. శివరాత్రి మాసంలో సముద్ర స్నానం చేయాలని రూల్ పెట్టుకున్నట్టు ఉన్నారు. అందరూ దండయాత్రకు వచ్చినట్టు వచ్చిండ్రండి, మామూలుగా రాలేదు. చూస్తుంటారు కదా, ఇసుక వేస్తే రాళ్ళంత జనం వచ్చేస్తారు అనుకున్నాను ఇంకా నేను, కానీ ఇసుక వేస్తే రాలేంత జనం ఉన్నారండి. పర్లేదు, అందువల్ల మీరు ఫ్రీగా తిరగడానికి అయ్యింది. అంత జనంతో నాకు రావడానికి ఇబ్బంది అయ్యేదండి. నేనైతే అంత జనంలో ఉండలేను, అందువల్ల నేను అప్పుడప్పుడు అనకాపల్లి గైడెన్స్ సంబరానికి వెళ్ళను. ఎందుకంటే అక్కడ బీచ్లో మేము అందరం స్నానాలు చేద్దాం అనుకున్నామండి, కానీ స్నానాలు చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, చెల్లేసేస్తే తలగని చేయలేదు. లేదంటే స్నానాలు చేసి బాగా ఎంజాయ్ చేద్దాం అలాగని ఫీలింగ్ అనిపించింది నాకు మాత్రం. సముద్రంలో ఈత కొడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఈత సగం ఈత కొడితే సముద్రంలో నుంచి మళ్ళీ బయటికి రాలేమని భయం వేసింది. అక్కడి నుంచి అలా ముందుకు వచ్చి చూస్తే అక్కడ మేము చిన్నప్పుడు ఆడుకున్న రింగ్ ఆట ఒకటి గుర్తొచ్చింది. చూసామండి ఆ రింగ్ ఆటనే నేను వీడియో షూట్ చేస్తానంటే మా ఫ్రెండ్స్ ఆడారండి, చాలా బాగా ఆడారు. డబ్బులు అయితే రాలేదు కానీ ఒక 20 రూపాయలు పోయాయి, కానీ మాకు బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యింది. లైవ్ బాయ్ వేశారండి, లక్ష సొప్పు ఒకడు లైవ్ బాయ్ సొప్పు ఒకడు డబ్బుల మీద అయ్యండి అంటే డబ్బుల మీద అయ్యండిరా నాయుడు, నువ్వు కొట్టాలరా నాయుడు, నువ్వు కొట్టాలరా అన్నానండి. కాకపోతే ఆడు ఆ సబ్బుల మీద డబ్బుల మీద కొట్టలేదు, కింద కొట్టాడు. చూసారు కదా, చూస్తున్నారు కదా, ఇప్పుడే మా పక్క నుంచి అండి ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ 2304 వెళ్తుంది. చూస్తున్నారా వాళ్ళు మేము ఏం చేస్తున్నారు అని గమనించారండి. బాగా దాహంగా ఉండాలి కానీ మా దేవిలాలు ఫ్రూటీ మీద ఏమన్నానండి.
అది మాస్టర్ ప్లాన్ వేస్తుండో ఏసీలాగా ఉన్నాడో, కాకపోతే ట్రై చేశాడు కుదరలేదు. సబ్బు సరిగ్గా లేదని బాబు సర్దితే వాళ్ళ అమ్మ వచ్చి ఆ బాబును కొట్టిందండి. అది చూసిన మా ఓడు అమ్మ కొట్టకమ్మ అలగన్నాడు. మా గణేష్ గోడికి చిన్నపిల్లలన్నా ఆడపిల్లలన్నా చాలా ప్రేమ ఎక్కువ అండి, చూసి తట్టుకోలేడు. ఏమన్నా సరే చూడండి, అమ్మ కొట్టకమ్మ అలగంతుండో. రింగ్ వేసాడండి కానీ పర్లేదు. కానీ మా దేవిలాలు మాత్రం మాస్టర్ ప్లాన్ వేసాడు, కింద నుంచి వేసాడు అనమాట. మేధ నుంచి వేయకుండా బాబు అలా వేస్తే ఇవ్వాలని ఆవిడ ముందే వార్నింగ్ బెల్ మూవ్ ఇచ్చింది. ఇలా చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులు అయిపోయింది అందరం కలుసుకుని. ఇలా రోజంతా గడిపిన తర్వాత రాత్రికి సార్ సినిమా చూసాం. సినిమా అయితే చూడవచ్చు, బాగానే ఉంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.